ప్రొద్దుటూరులోని ఇస్లామియా షాదీ కమిటీ ఉచిత సేవా సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లిం వారులకు ఉచిత వడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు. అంజుమన్ కమిటీ అధ్యక్షులు, ఇస్లామియా షాదీ కమిటీ గౌరవ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తార్ నేతృత్వంలో కమిటీ అధ్యక్షులు సిఎస్ మహబూబ్ షరీఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఖాదర్ హుసేన్ మసీద్ వీధిలోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో సుమారు 200 మందికి పైగా ముస్లిం వారులకు ఉచితంగా వడుగులు నిర్వహించారు. స్థానిక వెండి వ్యాపారస్తుడు సెట్టిపల్లి మునవర్ బాషా ఒడుగులు చేయించుకున్న వారికి అవసరమైన మందులను అందజేశారు. అలాగే 24వ వార్డు టీడీపీ మైనార్టీ నాయకులు ఖలీల్ బాషా తదితరుల నేతృత్వంలో 5 కేజీల ఆటా, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా విఎస్ ముక్తియార్ మాట్లాడుతూ, 1985 నుంచి పేద ముస్లింలకు వివాహాలు చేస్తూ వచ్చిన ఇస్లామియా షాదీ కమిటీ నేతృత్వంలోనే 10 ఏళ్లకు పైగా ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వీరితో పాటు ఎంతోమంది దాతలు ఈ మహత్కార్యంలో పాలు పంచుకుంటున్నారని చెప్పారు. ఒడుగులు చేయించుకునే స్తోమత లేని వారందరికీ ఇక్కడ ఉచితంగా ఒడుగులు నిర్వహిస్తున్నామని ముక్తియార్, మహబూబ్ షరీఫ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయర్ దాదాపీర్, జాకిర్ హుసేన్, ఫర్హాన్, ఫవాజ్ అలీ, ముజీబ్, కౌన్సిలర్ బాబయ్య, రామదాసు, షేర్ అలీ, స్థానిక ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో 1985లో ఇస్లామియా షాదీ కమిటీ స్థాపకులు గౌసుద్దీన్ సాహెబ్ గారు, సుందరాచల వీధి, ఆయన ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల పెళ్లి వీడికి వచ్చిన ఆడపిల్లలకు వివాహాలు చేసే కార్యక్రమము, దాని తర్వాత ముస్లిం సాంప్రదాయం ప్రకారంగా వడుగులు 9 ఏళ్ల లోపల వడుగుల కార్యక్రమము ప్రతి పిల్లవానికి చేయాలా, అట్లా చేసుకోలేక డబ్బు సొమ్మత లేక ఇబ్బంది పడేటోళ్లకు గుర్తించి ప్రతి సంవత్సరం 200 మందిని 150 నుంచి 200 మంది పిల్లలకు ఉచిత వడుగుల కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉంది. అదే కాకుండా చందాల ద్వారా వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సహాయం చేస్తూ ఇటు పెళ్లిళ్ళు, ఇటు వడుగులు, ఇటు పేద విద్యార్థులకు ఉచితంగా బుక్కులు, పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు ఎన్నో విధాలుగా 35 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంది. అండదండలు, పొద్దుటూరు ముస్లిం అండదండలు, అందరి అండదండలతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇస్లామియా షాదీ కమిటీ అధ్యక్షులు షరీఫ్ గారు, వాళ్ళ నాయన గతించిన తర్వాత బాధ్యతలను షరీఫ్ గారు తీసుకుని ఆ అధ్యక్షులుగా ఇప్పుడు షరీఫ్ గారు ఉంటున్నారు. ఆయనకు కమిటీ సహకారం ఉంది. బాషా ఇరానీ బాషా గారు ఒకరు, ఇంకా చాలామంది కమిటీలో ఉన్నారు. నేను కూడా కమిటీలో గౌరవ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ కమిటీకి ఎవరొచ్చినా ఎటువంటి సహాయం అడిగినా ఇటు పెళ్ళులు కానీ, ఇటు వడుగులు కానీ, ఇటు ఉచితంగా చదువుకునే పిల్లలకు స్తోమత లేకుండా మంచి ర్యాంకర్స్ పిల్లలు ఉంటే వాళ్ళకు సహాయం చేయడం కానీ ఎన్నో విధాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎల్లవేళలా పొద్దుటూరు పట్టణ ప్రజల సహకారం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రతి సంవత్సరము ఇదే రకంగా అన్ని కార్యక్రమాలు పేదలకు చేసేటట్టుగా మనం కృషి చేస్తామని చెప్పి ప్రజలకు అందరికీ పత్రికల ద్వారా తెలియజేస్తాం. ఎంతమందికి ఇస్తారు ప్రతి సంవత్సరం? ఎంతమంది వచ్చినా ఇచ్చేది వాళ్ళు రావాల్సింది తక్కువ. మేము దానికి లిమిట్ పెట్టాలి ఎంతవరకు, నెక్స్ట్ లిమిట్ పెట్టాలి. ఇప్పుడు ఇబ్బందులు ఎక్కువైనా ఇస్లామియా షాదీ కమిటీ అనే వ్యవస్థాపకుడు సిఎస్ గౌసుమదీన్ గారు 1985 నుంచి ఇది మొదలుపెట్టినారు. ముందు పేద పిల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళని మా నాన్న మొదలుపెట్టిన కమిటీ ఇది. మా చిన్నాయన, మా బాబు భాష అని మా చిన్నాయన, ఇతను ఇంకా మా చిన్నాయన, మా నాన్నకి సహకరిస్తా ఉన్నారు 10 సంవత్సరాల నుంచి. ఏంటన్నా అంటే పరిస్థితి ఇలా పెళ్ళి చేసుకున్నారు కాబట్టి దానికోసం మా నాన్న, మా చిన్నాయన ఒక మంచి ఆలోచన ఏదిరా నాయన అని ఆలోచించి ఈ కమిటీకి మళ్ళా అడుగులు చేస్తే బాగుంటుంది అని చెప్పి మా చిన్నాయన వాళ్ళందరి ఆలోచనతో, ప్లస్ అంజుమన్ ప్రెసిడెంట్ మా ముక్తారన్న గారు దీనికి నేను ఉన్నాను అంటూ మా కమిటీకి సహకరిస్తున్నాడు. ఇంకొకటే సార్.
ఆయన జవాబు చేయాలి, ఆయన సమాజం లాగా పరివసం బ్రతులాగాలి.